అందరికీ నమస్కారం ఈసారి కార్తీక మాసంలో మనకు రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది కాబట్టి పౌర్ణమి నాడు ఈ గ్రహణం సంభవిస్తున్నటువంటి ఈ సమయాన చాలామందికి అసలు పౌర్ణమి రోజు గ్రహణం సంభవిస్తూ ఉంటే మనం కార్తీక వ్రతాలు కానీ కార్తీక మాస దీపారాధనలు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ ఇటువంటి దీపారాధనలు ఎప్పుడు వెలిగించుకోవాలి అనేటువంటి ధర్మ సందేహం ప్రతి ఒక్కరిలో ఉత్పన్నం అవుతుందట మనం బాగా గమనిస్తే మనకు ఏడవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల చిల్లర నుంచి మొదలె మొదలుపెట్టుకొని ఎనిమిదవ తారీఖు సాయంకాలం వరకు మనకు పౌర్ణమి ఉంది అయితే చంద్రగ్రహణం మనకు సంభవిస్తుంది ఎనిమిదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు మొదలై సాయంకాలం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఎనిమిదవ తారీఖే మనకు గ్రహణం ఉంది కాబట్టి తొమ్మి ఏడవ తారీఖు కాదు మనకు సంభవిస్తున్నటువంటి ఒక పౌర్ణమి ఏడవ తారీఖు మధ్యాహ్నం సంభవిస్తుంది కాబట్టి సాయంకాల దీపారాధనలు సాయంకాలంలో చేసేట వ్రతాలు జ్వాలా తోరణాలు ఇవన్నీ కూడా ఏడవ తారీఖు సాయంకాలమే పౌర్ణమి ఉంది కాబట్టి ఏడవ తారీఖు విశేషంగా సత్యనారాయణ వారి వ్రతాలు కానీ అదేవిధంగా కార్తీక దీపాలు కానీ అదేవిధంగా పౌర్ణమికి సంబంధించినటువంటి సకల వ్రతాలు కానీ అన్నీ కూడా ఏడవ తారీఖు మనం ఆచరించుకోవచ్చు ముఖ్యంగా ఈ మూడు వందల అరవై ఐదు దీపారాధనల గురించి మనం గమనిస్తే ఒక పౌర్ణమి రోజు కార్తీక మాసంలో సంభవించినటువంటి ఒక పౌర్ణమి రోజు మనం ఒక మూడు వందల అరవై ఐదు ఒత్తులతో తీసుకొని దీపారాధన వెలిగించుకోగలిగితే ఆ సంవత్సరమంతా కూడా దీపారాధన పెట్టకపోయినా సరే ఎటువంటి దోషాలు ఉంటాయో అటువంటి సమస్త దోషాలన్నీ కూడా ఒక కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించేటువంటి ఆ మూడు వందల అరవై ఐదు దీపాలు ఒత్తులు ఏవైతే వెలిగిస్తున్నామో ఆ మూడు వందల అరవై ఐదు దీపారాధన ఒత్తి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మనం దీపం వెలిగిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితాన్ని ఇస్తుందట కాబట్టి ముఖ్యంగా ఒక ఇంటి ఇల్లాలకి దీపారాధన వెలిగించకపోతే కూడా అది మహా దోషమట కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి ఇల్లాలు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన వెలిగించి తీరవలసిందే అయితే కుదరని పరిస్థితుల్లో ఉండి ఎవరైనా సరే అటువంటి దీపారాధనలు చేయలేని అటువంటి సమయాల్లో ఏదైనా సరే వారికి ఆపాదించినటువంటి ఆ దోషాలు ఏవైనా ఉంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించేటువంటి ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులతో చేసిన దీపారాధన వల్ల మనం ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవచ్చు అని చెప్తుంది కాబట్టి దీపం మన యొక్క పాపాన్ని హరించి వేస్తుంది దీపేన హరతే పాపం అని చెప్తున్నాం కాబట్టి దీపారాధన కాంతి అనేటువంటిది మన పాపాన్ని హరించి వేస్తుంది కాబట్టి ఈ కార్తీక మాస పౌర్ణమి రోజున ఏడో తారీఖు సాయంకాలం పౌర్ణమికి సంబంధించినటువంటి అన్నీ కార్యక్రమాలు చేసుకోవచ్చు అదేవిధంగా ఎనిమిదో తారీఖు మనకు మంగళవారం అయ్యింది కాబట్టి ఏడవ తారీఖు మనం సోమవారం రోజే మనం వ్రతాలు లాంటివి ఏమైనా చేసుకున్నా సరే ఉద్వాసన కూడా అదే రోజే పూర్తి చేసుకోవాలట ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజు మనం ఉద్వాసన చేయం కాబట్టి మనం సోమవారం రోజే మనం ఆ వ్రతాలని కూడా పూర్తి చేసుకొని ఉద్వాసన ప్రక్రియలన్నీ కూడా పూర్తి చేసుకొని కావాలంటే ఎనిమిదో తారీఖు పొద్దున మనం ఆ మండపారాధనలో ఉన్న సామాగ్రిని దేవుణ్ణి అదేవిధంగా కలశాన్ని తీయచ్చు తప్ప కలశ ఉద్వాసన మాత్రం మనం ఏడవ తారీఖు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరీ విశేషంగా కొంతమంది దేవతల ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన కూడా ఎప్పుడు చేయాలి పౌర్ణమి రోజు వస్తే చాలామందికి చాలా ధర్మ సందేహాలు ఎదురు ఎదురవుతూ ఉంటాయి పౌర్ణమి రోజు ఒకవేళ వారి తిథి ఉంటే అపరాండము అంటే మధ్యాహ్న సమయంలో పన్నెండు నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు తిథి ఉంటేనే అది అపరాణ సమయం కిందకి లెక్కేసుకుంటాం కాబట్టి మనకు ఎనిమిదో తారీఖు స్వయంపాకాలు లాంటివి ఏమన్నా ఇవ్వాలనుకుంటే అవి మాత్రం ఎనిమిదో తారీఖు మనం పౌర్ణమిగా సమ మనం పౌర్ణమిగా మనం లెక్క వేసుకుని ఇవ్వచ్చు కానీ భోక్తవ్య లాంటి పరిస్థితులు మనం పిండ ప్రధానాలు పెట్టి భోజనం పెట్టిన సమయంలో మనం మధ్యాహ్నం పన్నెండింటికి మొదలు మొదలుపెట్టి రెండింటి లోపల మనం భోంచేస్తే ఆ గ్రహణ సమయంలో ఇంకా ఆ పదార్థం అరగదు కాబట్టి ఎవరు భోంచేయకూడదు కాబట్టి అటువంటి వారు ఆ యొక్క ఆబ్దీకాన్ని ఏదైతే చేస్తున్నారో అది ఎనిమిదో తారీఖు కాకుండా తొమ్మిదో తారీఖు చేసుకోవడం విశేషమని కూడా చెప్తూ ఉన్నారు పెద్దలు కాబట్టి దీన్ని గమనించి అందరూ కూడా కార్తీక మాస పౌర్ణమికి సంబంధించినటువంటి సకల క్రతువులన్నీ కూడా ఏడవ తారీఖు సాయంకాలం లక్షణంగా చేసుకోవచ్చు ఈ యొక్క కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చేసినటువంటి యొక్క ఆ యొక్క దీపారాధన ఫలితం వల్ల మన సకల దోషాలు నివృత్తి కావాలని పరమేశ్వర్ని వేడుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి